బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లిలోని విసండపేట జముతలపాలెం బయ్యవరంలో భూదందాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలకు స్పందించి లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అనకాపల్లి కలెక్టర్ను లోకాయుక్త ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలపై ఏపీ లోకాయుక్త ఈ రోజు సుమోటోగా కేసు నమోదు చేసింది. భూయజ్ఞం బద్దలు, అధికారం ఉంది అనుమతి లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వరుసగా 2 రోజుల పాటు ప్రచురించిన కథనాలు ఏబిఎన్ లో కూడా ప్రసారం అయ్యాయి. ఈ కథనాలపై లోకాయుక్త స్పందించింది. అనకాపల్లి జిల్లా బయ్యవరం రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్న విస్తన్నపేట జముదలపాలెం గ్రామం పరిధిలో సుమారు 600 ఎకరాలను ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారని, ఈ ఆక్రమించుకున్న దానికి సంబంధించి అధికారులు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణ జరిపినప్పటికీ ఆ నివేదికను బహిర్గతం కాకుండా తొక్కిపెట్టారు అని చెప్పి కూడా కథనంలో పేర్కొన్నారు. దీనిపై కమిటీ నివేదిక ఇచ్చినా కూడా బయటికి రాని వైనాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ప్రకృతిద్ధంగా ఏర్పడిన వాగులు, ఇతర రిజర్వాయర్లను పూడ్చివేసి ఆక్రమణదారులు అక్కడ విల్లాలు వీటన్నింటినీ నిర్మించేందుకు కూడా రంగం సిద్ధం చేశారని, అదేవిధంగా చెట్లను కూడా నరికివేశారు అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మట్టిని తరలించి అమ్ముకున్నట్టు కూడా కమిటీ గుర్తించింది. దీంతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలి అని చెప్పి అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను లోకాయుక్త కోరింది. మొత్తం 7 ప్రశ్నలతో లోకాయుక్త తమకు సమాధానాలు ఇవ్వాలని, 2 నెలలలోపు దీనికి సంబంధించి విచారణ జరిపి తమకు నివేదిక అందించాలి అని చెప్పి కూడా లోకాయుక్త ఆదేశించింది. రైతులను బెదిరించి భూముల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ బ్రోచర్లు, మౌంట్ వ్యాలీ రిసార్ట్ల నిర్మాణం వీటన్నిటిపై కూడా లోకాయుక్త నివేదిక కోరింది. విఎంఆర్డీఏ వీటన్నిటికీ అనుమతి ఇచ్చిందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి కలెక్టర్ను ఆదేశించింది. 2 నెలల్లో దీనికి సంబంధించిన నివేదిక తమకు ఇవ్వాలి అని చెప్పి లోకాయుక్త అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. సుమిత్ర, థ్యాంక్ యూ రామారావు.